ఏపీలో కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. కడప జిల్లాలో వరదలో చిక్కుకుంది ఓ గ్రామం అంతా. రఘునాథపురం అనే గ్రామాన్ని వరద చుట్టుముట్టింది. దీంతో అక్కడి స్థానికంగా నివసిస్తున్న ప్రజలు అస్తవ్యస్తులు పడుతున్నారు. ఇక భారీ వర్షాలకు అలుగు పారుతోంది పెద్ద చెరువు. పంట పొలాలన్నీ కూడా నీట మునిగిపోయిన దుస్థితి. గ్రామంలోకి అక్కడి స్థానికంగా ఉన్న పెద్ద చెరువు నీరంతా చేరుకుంది. ట్రాక్టర్ల సహాయంతో అక్కడ స్థానికంగా నివసిస్తున్న గ్రామ ప్రజలను బయటకొచ్చే ప్రయత్నం వాళ్ళైతే చేస్తున్నారు. రఘునాథపురం గ్రామాన్నంతటినీ కూడా ఆ పెద్ద చెరువు వాటర్ అనేది మొత్తంగా కూడా చుట్టుముట్టేసిన పరిస్థితిలో బిక్కుబిక్కుమంటూ అక్కడ జనం కనిపిస్తున్న పరిస్థితి. మనం చూస్తున్న విజువల్స్లో ట్రాక్టర్స్ ద్వారా స్థానిక గ్రామ ప్రజలను బయటి ప్రాంతాలకు తీసుకొస్తున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్ చెప్పండి, ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్తున్నారు, మరోవైపు చూసుకుంటే ఇలా గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి. సో ఇప్పుడు రఘునాథపురాన్ని వరద చుట్టుముట్టినట్టుగా తెలుస్తోంది. ఎక్కడ ఎలా ఉంది ప్రస్తుతం అక్కడ పరిస్థితి? అక్కడ పరిస్థితి అయితే కొంత సానుకూలంగానే ఉందని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యారు. గ్రామం నలువైపులకు నీళ్లు చేరుతూ ఉండడంతో నీరు కొద్దిగా చేరిన వెంటనే అలర్ట్ అయిన గ్రామస్తులు ట్రాక్టర్లతో ఓన్ గా వాళ్ళందరూ కూడా ఆ గ్రామం వదిలి బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బద్దలు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా పెద్ద సంఖ్యలో వర్షపాతం నమోదైన నేపథ్యంలో చెరువులన్నీ కూడా ఇప్పటికే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బద్వేల్ పెద్ద చెరువు, ఇది రాయలసీమలోనే రెండో అతిపెద్ద చెరువు. చెరువుకు ఎలాంటి ప్రాబ్లం లేకపోయినప్పటికీ చెరువు అలుగు నుంచి కూడా పెద్ద సంఖ్యలో నీరు బయటకు వస్తూ ఉండడంతో ఆ చెరువు కిందనే ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఈ రఘునాథపురం గ్రామము, ఇది బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. ఈ గ్రామం నలువైపులకి కూడా నీరు చేరడంతో వాళ్ళందరూ కూడా ట్రాక్టర్ల సాయంతో బయటికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అలాగే మధ్యలో సమీపంలో ఉన్నటువంటి బయలుపల్లి చెరువుకు గుర్తు తెలియని వ్యక్తులు గండి కొట్టడంతో మొత్తం ఆ నీరన్నీ కూడా పంట పొలాలపైకి వెళ్ళాయి. పొలాలన్నీ కోతకు గురికావడంతో రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. వాళ్ళు ఇరిగేషన్ అధికారులను సమాచారం అడిగినప్పటికీ వాళ్ళు పొందలేని సమాధానాలు చెబుతూ ఉన్నారు. ఒకసారి మేమే చెరువు కట్ట తెగొట్టాం, తెంచేశామంటారు. ఒకసారి ఎవరు తెగొట్టారో తెలియదంటూ కూడా వాళ్ళు పొందలేని సమాధానాలు చెప్తుండడంతో అక్కడ గ్రామస్తులంతా కూడా తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇక సగిలేరు పూర్వమిల్ల నుంచి కూడా సగిలేరు బద్వేల్ నియోజకవర్గంలో ప్రవహిస్తుంది. సగిలేరుకి ఇప్పటికే పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరుకోవడంతో 3000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. 2500 క్యూసెక్ల అవుట్ఫ్లోను కిందికి వదులుతున్నారు. ఈ సగిలేరు పరివాహక ప్రాంతాలు గ్రామాలన్నింటినీ కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. చాలా వరకు పంట పొలాలన్నీ కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ సగిలేరుకు సంబంధించి ఉదయగిరి, అక్కడ కురిసినటువంటి గిద్దలూరు, అక్కడ కురిసే వర్షాలు తోడవడంతో అక్కడ ఉన్నటువంటి నీరంతా కూడా ఒకసారి పెద్ద సంఖ్యలో ఇన్ఫ్లో వచ్చి చేరిందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ రోజు రేపు ఉదయం వరకు కూడా దీన్ని కొంత మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ గేట్లు ఎత్తడం కావచ్చు, అలాగే ఇన్ఫ్లో అవుట్ఫ్లోను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. అక్కడ ఏమాత్రం తేడా వచ్చినా కూడా గతంలో ఒక గేటు కూడా కొట్టుకుని పోయిన పరిస్థితి సగిలేరుకు. అలాంటి ప్రమాదాలు జరిగితే మాత్రం దిగువన ఉన్నటువంటి గ్రామాల్లో కూడా నీరు చేరే ప్రమాదం ఉంటుంది. ఇక భోగవరం మండలంలో సంబంధించి కాలువపల్లె సమీపంలో బ్రిడ్జి పైన నీరు ప్రవహిస్తూ ఉంది. ఇది భోగవరం మండల కేంద్రం నుంచి అటువైపు ఉన్న గ్రామాలను కలిపే ఏకైక రహదారి కావడంతో ఒక 4 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది. నియోజకవర్గంలో ఉన్నటువంటి బద్వేలి, గోపవరము, పూర్వమిల్ల అన్ని మండలాల్లో కూడా విస్తారంగా నిన్న రాత్రి కురిసినటువంటి వర్షాల కారణంగా భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతుంది. ఏ క్షణంలో ఎప్పుడు ఏమవుతుందో అన్న ఆందోళనలు అయితే గ్రామస్తులు కావచ్చు, ఇరిగేషన్ అధికారులు కావచ్చు ఉన్నారు. చెరువులు కూడా చాలా ప్రమాదకర స్థితిలోనే ఉన్నాయి. బద్వేలు పెద్ద చెరువు గండి పడితే మాత్రం పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ ముప్పు సుదర్శన్, మొత్తంగా అయితే కడపలో చూస్తున్నాం జిల్లా వ్యాప్తంగా కూడా వరదలు ముంచెత్తున్న పరిస్థితి. మరి ముఖ్యంగా ఈ రోజు రఘునాథపురం గ్రామం చుట్టూ కూడా పెద్ద చెరువు నీరు చుట్టుముట్టడంతో స్థానికంగా ఉన్న ప్రజలైతే అప్రమత్తమై ట్రాక్టర్ల సహాయంతో బయటకు వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం.